ప్రజాదరణ కోల్పోయిన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఓటమి భయంతో వినుగొండ నియోజకవర్గంలో పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకాలను సృష్టిస్తున్నాడని మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆరోపించారు. శావాల్యపురం జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయలేదని పొట్లూరు గ్రామంలో లింగా జగన్నాథంపై మతుకుపల్లిలో టీడీపీ కార్యకర్త చింత గంగయ్యపై దాడికి పాల్పడినారని టీడీపీ నాయకులపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. ప్రజాదరణ కోల్పోయినటువంటి ఎమ్మెల్యే బల్లా బ్రహ్మనాయుడు ఈ రోజు గొడవలు ప్రోత్సహిస్తా ఉన్నాడు, నియోజకవర్గంలో అరాచకాలు సృష్టిస్తా ఉన్నాడు. ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారు. నిన్న పోలీసులు అడ్డం పెట్టుకుని అనేక దుర్మార్గాలు పాల్పడ్డారు. రాత్రి ఎన్నికలు అయిన తర్వాత పోట్లూరు గ్రామంలో వైసీపీకి ఓటేయలేదని చెప్పేసి హనుమంతరావు గారిని ఆయన కొడుకు లింగా జగన్నాథాన్ని కిరాతకంగా రాడ్లు పెట్టి తల మీద బాదారు, దాడులకు పాల్పడ్డారు. దాడులకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదు, దీన్ని గుణపాఠం చెప్తారు. ప్రజలు తిరగబడితే పారిపోయే పరిస్థితి వస్తుంది. మీకు దాడులు ప్రోత్సహిస్తున్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడికి భవిష్యత్తులో కూడా గుణపాఠం చెప్తారు. పన్నులపై భారం పెంచారు, నిత్యావసర సరుకుల రేటు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఈ విధంగా ప్రజల మీద పన్నులు భారం మోపి ఈ రోజు ప్రజల్ని నడ్డి విరగొట్టింది ఈ ప్రభుత్వం. అందుకే ప్రజల్లో ఉన్నటువంటి అసమ్మతి ఈ ప్రభుత్వం సవిస్తూ ఉంది. ప్రజల్లో వచ్చినటువంటి అసంతృప్తిని తట్టుకోలేక ఫేస్ చేయలేక ఈ బొల్లా బ్రహ్మనాయుడు ఎట్లయినా గెలవాలని అరాచకాలు సృష్టించి నిర్బంధ అరెస్టులు చేసి తప్పుడు కేసులు పెట్టించి గెలవాలని